హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్ ఇంకా టేస్టీగా ఉండే దోశ చూపిస్తున్నాను. ఇది ఒక ఇన్స్టెంట్ అటుకులు టమాటో దోశ అన్నమాట. చాలా సింపుల్ ఇంకా చాలా బాగుంటుంది. జస్ట్ మనకి ఎక్కువ టైం లేనప్పుడు లేదా ముందు రోజు మనం దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేయలేనప్పుడు ఇది చాలా మంచి ఆప్షన్ అన్నమాట. దీనికి మనం ఒక గ్లాస్ ఆఫ్ అటుకులకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇది 1 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. రైస్ అనేది 1 అవర్ కన్నా ఎక్కువ నాననా పర్వాలేదు. సో మార్నింగ్ లెగ్గానే నానబెట్టుకోండి, టిఫిన్ చేసుకునే టైంకి రెడీ అయిపోతుంది. అటుకులు జస్ట్ 1/2 అవర్ బిఫోర్ అయితే సరిపోతాయి. ఇంకా 2 టమాటోస్ని తీసుకున్నాను, వాటిని చక్కగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ని ఆల్రెడీ నేను ఇవాళ 1.5 అవర్ నానబెట్టాను. ఆ రైస్ని తీసుకొని జస్ట్ పేస్ట్లా చేసుకుంటున్నాను, వాటర్ యాడ్ చేసుకొని. సో ఇప్పుడు ఇది పేస్ట్లా అయిపోయింది కదా. నెక్స్ట్ దీనిలోని ఇంకా అటుకులు ఈ టమాటోస్ కలిపి మిక్సీ వేసుకుంటున్నాను. కొంతమందికి అటుకులు పోహాలా చేసుకుంటూ ఉంటారు, అది ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు అటుకులతో ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకా సడన్గా మనకి ఈ దోశ బ్యాటర్ ఏమీ లేనప్పుడు కూడా ఇది ఒక మంచి ఆప్షన్. రెగ్యులర్ దోశ ఇవి తిని బోర్ కొట్టినప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయడానికి చాలా బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. ఒక ప్యూరీలా టేస్ట్ చేసుకోవాలి ఇది. సో ఇది మొత్తం ఇప్పుడు టోటల్గా ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనం రెగ్యులర్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉన్నా సరిపోతుంది. లేదు అంటే మనకి రవ దోశ ఉంటుంది కదా, అలాంటి కన్సిస్టెన్సీ అయినా సరిపోతుంది. మనం దోశ వేసుకున్నప్పుడు కూడా రెగ్యులర్ దోశలా తిప్పుకుంటూ వేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఈ దోశ ఉంటుంది కదా రవ దోశ, దానిలో కూడా పోసుకోవచ్చు పెనం పైన. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఇప్పుడు దోశలా వేసుకుంటున్నాను. ఇది మంచి కలర్ వస్తుంది ఎందుకంటే ఇందులో టమాటోస్ యాడ్ చేస్తున్నాం కదా, దానివల్ల మంచి కలర్ వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి టమాటోస్ పడవు, హెల్త్కి సెట్ కావు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కర్డ్ యాడ్ చేసుకోండి, పెరుగు. అది కూడా బాగుంటుంది, మంచి ఆప్షన్. దానివల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది దానివల్ల. ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను దోశలా పోసుకొని తిప్పుకుంటున్నాను. చక్కగా సిమ్లో పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. చాలా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీగా కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు మాకు క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకొని మెత్తగా మనకి స్పాంజ్ దోశలా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఊతప్పంలా చేసుకోవచ్చు. పిండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా పిండి ముద్దగా చేసుకొని దానిపైన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ ఇలాంటివన్నీ వేసుకొని మూత పెట్టి ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 సైడ్స్ కాల్చుకుంటున్నాను. మీరే చూడొచ్చు మంచి కలర్ వస్తుంది, ఇంకా టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ప్లెయిన్ చూపిస్తున్నాను. ఫస్ట్ బాబు కోసం వేస్తున్నాను, అందుకే ప్లెయిన్ వేస్తున్నాను. తర్వాత కొంచెం అల్లం, జీలకర్ర ఇవి యాడ్ చేస్తాను. ఎప్పుడైనా మనకి సడన్గా గెస్ట్ వస్తారని చెప్తారు, అలాంటప్పుడు మనకి దోశ బ్యాటర్ ఏమీ రెడీగా లేనప్పుడు ఒక 1 అవర్ టైం ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా చేసి పెట్టచ్చు. ఇది దీనికి కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. జస్ట్ రెగ్యులర్ గుత్తుగా తిన్నా బాగుంటుంది. పిక్కల్స్ ఏమైనా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి చట్నీ, ఇంకా ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేశాను. మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలానే చేశాను. ఇప్పుడు మీకు పిండిలోని జీలకర్ర ఇవి ఇలా అల్లం చిన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. హెల్దీగా చేసుకోవడానికి ఇంకా క్యారెట్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి చిన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 యాడ్ చేసుకున్నాను. సో ఇది ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్.